Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP వాదనకు జేడి లక్ష్మీ నారాయణ మద్దతు. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా తన ఆలోచనలను ఈ మధ్య వ్యక్తం చేసింది. ఆ పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొంత సంచలనం రేపే కామెంట్స్ చేశారు. విడిపోయిన ఆంధ్ర, తెలంగాణ రెండూ కలిస్తే తప్పేంటి అని ఆయన ఒక ప్రశ్నను జనంలోకి వదిలారు. అది సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే ఉమ్మడి ఏపీ, సమైక్య ఆంధ్రను ఎప్పుడూ తమ పార్టీ కోరుకుంటుంది అని పార్టీ విధానాన్ని స్ట్రాంగ్గా చెప్పారు. తమ పార్టీ ఒక్కటే సమైక్య విధానాన్ని అప్పట్లో బలంగా చాటిందని, నాటి నుంచి నేటిదాకా అదే నినాదం తమ విధానమని ఆయన స్పష్టం చేశారు. దీని మీద తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వైసీపీ ఆలోచనలకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రెండూ కలిస్తే తప్పేంటి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అది మంచిదే కదా అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఆయన పేర్కొంటూ అక్కడ ఏం తీర్పు వస్తుందో అన్న ఆసక్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. జేడీ అన్నారని కాదు, కానీ ఈ 9 ఏళ్లలో అడ్డగోల విభజన జరిగి ఏపీ దారుణంగా నష్టపోయిందని అందరి బాధగా ఉంది. విభజన జరిగిన తీరు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దానిమీద సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరుగుతుందో, కేంద్రం కౌంటర్ దాఖలు చేస్తుందో లేదో చూడాలి.